స్థానిక ఏఎస్ఆర్ స్టేడియం దగ్గర డీడీయూ జీకేవై ప్రాజెక్టులో భాగంగా ఫ్లో స్కిల్స్ మేనేజ్మెంట్ వారి ఆహ్వానం మేరకు సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథిగా ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపై ఈశ్వరి బలరాం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కోటగిరి శ్రీకాంత్, ఎం శ్రీలత మరియు భానుప్రకాష్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా రంగవల్లికలు, భోగిమంటలు, కోలాటం మరియు గంగిరెద్దుల కోలాహలం నడుమ ఘనంగా నిర్వహించారు. అనంతరం ముగ్గుల పోటీలకు ప్రైజులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్లో స్కిల్స్ యాజమాన్యం రైల్వే బోర్డు మెంబర్స్ వంటిపల్లి వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు విటాల చంద్రశేఖర్, సెంటర్ ఇన్ఛార్జ్ రాజేష్ మరియు స్టూడెంట్స్ పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన పండగలన్నింటిలో కూడా పెద్ద పండగ, మూడు రోజులు కూడా ఎంతో సంతోషంగా ప్రతిరోజుని కూడా ఒక కొత్త రోజుగా, అలాగే మనకి వచ్చే కొత్త ధాన్యాన్ని పంటని ఇంటికి రావడంతో ప్రతి కుటుంబం కూడా ఆనందంగా చేసుకునే పండగ సంక్రాంతి. దానిలో భాగంగానే ఈరోజు ఫ్లో స్కిల్స్ వారు ఈ ముగ్గులు పోటీని, అలాగే ముందుగానే భోగి మంటని కూడా, భోగి పండగ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ చేసిన ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కూడా నేను బెస్ట్ విషెస్సే చెప్పుకుంటున్నాను. ఎందువల్లంటే అన్ని ముగ్గులు బాగున్నాయి. ఏది బాగుంది అని అంటే మనం ఫస్ట్ సెకండ్ ఇవ్వాలి కనుక సెలెక్ట్ చేయడమే తప్ప అందరూ కూడా బాగా వేశారు. ఇలాగే మీ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకుంటూ భవిష్యత్తులో కూడా మంచి హోదాలోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు విషెస్ కూడా, బెస్ట్ విషెస్ కూడా చెప్తున్నాను. ఈ మీ పండగ వాతావరణంలో నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. ఆయన ఈ ఏలూరు పార్లమెంట్కి ఒక సేవ చేయాలని తండ్రి గారి అడుగుజాడల్లో ఆయన గుర్తింపుని ఇంకా మరవకుండా ఇంకా ఎక్కువగా ప్రజల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు చదువుకొని పాపం ఇంటి దగ్గర ఉండి వారు అటు బయట ఏ పని చేయలేరు, చదువుకొని ఉన్నారు కానీ ఉద్యోగాలు రావాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మన శ్రీకాంత్ గారిని ముందుకు తీసుకొచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేసి జిల్లా హెడ్ క్వార్టర్లో, మన జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు మరి సకల సౌకర్యాలు కల్పించి ఏవియేషన్ ఈ సంస్థ ద్వారా ఏవియేషన్ వారికి మరి ఉద్యోగాలు 4 బ్యాచ్లైనవి, 5వ బ్యాచ్ సిద్ధంగా ఉంది. ఈ 4 బ్యాచ్లో కూడా సుమారుగా 1 మంది సెలెక్ట్ అయ్యారు, వారు వారి ఉద్యోగస్తుల్లో జీవన ప్రయాణం చేస్తున్నారు. మీరు కూడా మరి ఈ కాలేజీకి అంటే భోజనాలు కానీ టిఫిన్లు కానీ వసతి సౌకర్యం అలాగే బట్టలు పుస్తకాలు అన్ని సమకూర్చి ముందుకు తీసుకెళ్తే 3 మంత్స్ మీరు నేర్పి ప్రయోజకం చేసి ఉద్యోగ అవకాశం కల్పించే బాధ్యత కూడా కాలేజీ మీద. ఫర్ స్టార్టింగ్ 14 జనవరి టు 17 జనవరి పీపుల్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, బాత్ ఇన్ ద హోలీ రివర్స్, వేర్ ద న్యూ క్లాథెస్ ఆర్ ట్రెడిషనల్ డ్రెస్సెస్, డెలిషియస్ డిషెస్ అండ్ స్వీట్ రైసెస్ స్వీట్స్ ప్రిపేర్ అట్ ద హోమ్. థ్యాంక్ యూ.
for our